పావం చూచి భయపడతానే ఉండొస్తా. చూసావా మీకెంత ధైర్యం అండి. ధైర్యమా? ధైర్యం పురుష లక్షణం అన్నారు. ఆఫ్టర్ ఆల్ పావం సింహం పులి ఏనుగా దేన్నైనా సరే ఉఫ్ అని ఊదిపారేస్తాం. నీకెంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంకెక్కడి నుంచి? నీ నుంచి, నీ కళ్ళల్లోంచి, నీ నవ్వులోంచి, నీ ప్రేమలోంచి. జయా, నేను పావు కరుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? 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 జయా ఆయన పేరెత్తడానికైనా అర్హతుందా నీకు? ఆయన కడుపున చెడగొట్టావు. చిన్నాన్న కొరకనే నువ్వు ఇంత సిగ్గుమాలను పనిచేసినా సహించాను, నువ్వు ఇంటికి రావించాను. అదే నాన్నైతేనా? అక్కడే నరికి పోతులు పోసేవాడు. చిన్నాన్న, నాన్న అయితే ఎన్నడూ అలా చేయడు. తొందరపడి ఇన్ని మాటలండి. నా మనసు తెలుసుకునేవాడు, నా కోరిక మన్నించేవాడు. ఏమిటి నీ కోరిక? పరాయి మగాడితో పట్ట పగలు బరితగించి తిరగడమా? ఆయన నీకు పరాయవాడు కావచ్చు, నాకు కాదు. జయా, ఆయన నా భర్త, నాకు కాబోయే భర్త. జయా, ఏమిటి నువ్వు అంటున్నావు? నువ్వు ఆ కుమారుని పెళ్లి చేసుకుంటావు? ఏ చేసుకోకూడదా? జయా, ఆవేశంతో మాట్లాడుతున్నావా? ముందు వెనక ఆలోచించావా? నిన్ను అతను ఆఖరి వరకు ఏలుకుంటాడా? లేదమ్మా, లేదు. అతని సంగతి నీకు తెలియదు. నాకు కాదు చిన్నాన్న, నీకే తెలియదు. ఆయన మనకెంత సహాయం చేశారో నీకు తెలియదు. జయా, అవును, నీ పరీక్షకు డబ్బు కట్టలేక నాన్న అల్లాడుతుంటే దేవుడిలా వచ్చి ఆదుకున్నారు. ఏమిటి, నా పరీక్షలకు కుమార్ సహాయం చేశాడు? అవును, మనిషి మంచితనానికి డబ్బే కొలతవద్దని కాదు చిన్నాన్న. నీకు తెలిసింది ఆ మనిషి మాత్రమే, నాకు ఆయన మనసు కూడా తెలుసు. అది కాదనలేదమ్మా. కానీ చిన్నాన్న, తల్లి ప్రేమంటే ఏమిటో తెలియని చిన్నతనంలోని తల్లిని పోగొట్టుకున్నాను. నాకు కోరికలున్నాయని చెప్పుకునే వయసులో తల్లి తండ్రిగా ఉన్న తండ్రిని పోగొట్టుకున్నాను. ఇంకా నాకెవరున్నారు? జయా, నా కోరికలు ఎవరు తీరుస్తారు? జయా, జయా, దేవున్నానమ్మా, దేవున్నా. నాన్న నిన్ను మాత్రం నా చేతుల్లో పెట్టలేదు. నీ సంతోషం సౌభాగ్యం అన్నీ నాకు అప్పచెప్పాడమ్మా. నీ కోరిక కాదనాలి కాదు, ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని నా భయం. ఒక్క పొరపాటు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా. అలా జరిగిందా? అది నా కర్మని అనుభవిస్తాను. నమ్మకమే నిన్ను కాపాడుతుంది. నీ ఇష్టమే కాదు చిన్నాన్న. నిజమేనయ్యా, నిజమే. నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మా అబ్బాయి ఇష్టపడదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి. ప్రేమ? ఇగో, మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు, కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమ అనే లేనేలేవు. ఒకవేళ ప్రేమించాడే అనుకో, అంత మాత్రం పెళ్లి చేసేస్తావా? అంతేకాదండి, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు కూడా. వాళ్ళెవరే నిర్ణయించుకోవడానికి? పెళ్లి చేయడం మానడం నా ఇష్టం, నేను వాళ్ళ అవ్వని. అలా అనకండి, వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి. అదే అదేనయ్యా, మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా. సరే, ఒక పని, మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు ఎరగొట్టి మూలపడేస్తాను. అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం. ఏమండి వస్తున్నా? ఏమిటే నువ్వు పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పానకాల పొడకలాగాను? ఏమి చెప్పు. అది కాదండి, చూసిరాకూడదు. క్షమించండి, మీరెవరు? నేను ముఖ్యమైన పని మీద వచ్చానండి. అలాగా, కూర్చోండి, నాన్నని పిలుస్తాను. నాన్న, ఏం బుర్రా నిన్ను, నాకు పట్టణం లేదు. మా ఆవిడ ఏమంటుందంటే, ఏమంటున్నారంటే, ఆమె బంధువులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని. ఆడవాళ్ళు కదండి, వాళ్ళకి ఏమేమో ఉంటాయి. మేము పేదవాళ్ళమని, నిజమే పేదవాళ్ళవి. అయినా నేను బిఏ వరకు చదివాను. మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడే ఇవ్వలేకపోవచ్చు. మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తాను. ఈ కబుర్లకేమీ లే, ఇప్పుడు అందరూ అలాగే అంటారు. ఆ మూడు ముళ్ళు పడిన తర్వాత ఏది జ్ఞాపకం ఉండదు. అలా అనకండి,
నాకు జై తప్ప ఇంకెవ్వరూ లేరు. నా సర్వస్వం జై. మీకు ఎలా చెప్పాలో, మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు. కుర్రవాణి, ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు. మా అన్నయ్య ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు. అన్నయ్య పోయాడు. ఏమండి, దయచేసి మీరు కాదనకండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. నువ్వు చాదస్తుగా ఉన్నావే, కాళ్ళు పట్టుకుంటే పనులు అవుతాయా? నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను, ఏం పనులైనా సరే. ఇంతకీ నువ్వు అనేది ఏమిటి? మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి. అవునండి. ఒక పని చెయ్యి, చెప్పండి. నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి. అంటే మా అమ్మాయి రాదలేదు, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి.